నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కమల థియేటర్లో ప్రదర్శించాల్సిన ది కేరళ స్టోరీ సినిమాను పట్టణ పోలీసులు శుక్రవారం అడ్డుకున్నారు. సినిమా చూడడానికి వచ్చిన వారిని పోలీసులు బయటకి పంపివేసి క్రమంలో పట్టణ సీఐ ఎల్ శ్రీనుకు బీజేపీ నాయకులు హిందూ వాహిని కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సినిమాను ప్రదర్శించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని హిందూ వాహిని మహిళా విభాగ ప్రతినిధులు భీష్మించు కూర్చున్నారు. లవ్ జిహాద్ పేరిట ఇతర మతాల అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్న వైనాన్ని ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. అయితే సినిమా థియేటర్ బయట అంటించిన కేరళ స్టోరీ ప్రచార పోస్టర్లను పోలీసులు చించివేయడంతో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మళ్లీ పోస్టర్లను ఏర్పాటు చేసే ప్రయత్నము చేశారు. కేరళ మూవీ అనేది రిలీజ్ చేయాలనుకుంటున్నాము, కానీ ఎందుకు రిలీజ్ చేయనిస్తలేరు అంటే ఇది ఓన్లీ రాజకీయమైన లేకపోతే వాళ్ళది వీళ్ళ సొత్తోనా? అన్ని అందరు అమ్మాయిలే వీడియో చూడాల్సిందే. దీంట్లో ఏముంది, తప్పేముంది? చూడకపోవడానికి ఏమైనా అక్రమాలు ఉన్నాయా, అన్యాయాలు ఉన్నాయా? మన ఆడపిల్ల దేనికి బలవుతుందో అనేదే కదా. అంటే దేనికోసం రిలీజ్ చేస్తారు? అన్ని దగ్గర రిలీజ్ చేస్తున్నారు, నాందేడ్లో, నిజామాబాద్ లో, అన్ని దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ రిలీజ్ చేయడానికి కారణమైంది అసలు ఎవరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోయింది? దీనికి ఆన్సర్ కావాలి. ఈ థియేటర్ లో మూవీ రిలీజ్ చేసేంత వరకు మేము ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు. పోస్టర్ ఎందుకు చింపిర్రో దానికి ఆన్సర్ కావాలా? మేనేజ్మెంట్ మాకు ఎందుకు షో ఉందనేసి రిలీజ్ ఎందుకు చేసిరు దానికి ఆన్సర్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదే ప్రసక్తే లేదు. ఇక్కడికి వచ్చి 9:30 అవుతుంది, ఇప్పుడు 11:30 అవుతుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉందాం. ఎందుకు రిలీజ్ చేస్తలేరు? 11:30 కానీ పెట్టిరు, పెట్టాలి షో ఎందుకు పెట్టలేరు? దీనికి మాకు ఆన్సర్ మేనేజ్మెంట్ వచ్చి ఆన్సర్ ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. అలాంటి హిందూ పేరునటువంటి ఒక నగరము, ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నగరము భారతదేశంలో భాగం కాదా అని చెప్పేసి మేము హిందూ వాహిని మైసా నగర మహిళా విభాగం తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదైతే లవ్ జిహాద్ అనేది హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, సిక్కులు కానివ్వండి, బ్రాహ్మణ్స్ను ఒక లవ్ జిహాద్ ప్రేమ పేరుతో ఆ లవ్ జిహాద్ ఉచ్చులో ముంచి మతం మార్చి వాళ్ళను టెర్రరిజానికి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్న వాళ్ళను సప్లై చేస్తున్నారు. దీన్ని మనము ఈ ఏదైతే జరుగుతున్నటువంటి సంఘటనను ద కేరళ స్టోరీ అనే మూవీ పరంగా రావడం జరిగింది. ఇది కేవలము ఒక హిందూ అమ్మాయిలు క్రిస్టియన్ అమ్మాయిలను ఎలా ఈ లవ్ జిహాద్ రుచిలో వేస్తున్నారు, వీళ్ళని ఎలా తీవ్రవాదానికి వాడుతున్నారని చెప్పేసి ఉదాహరణగా కళ్ళకు గట్టినట్టు ద రియల్ స్టోరీ ఏదో అన్ని సృష్టించి తీసిన సినిమా కాదు ఇది. ఏదైతే ద కేరళలో జరిగినటువంటి నిజమైన సంఘటనలను ఒక సినిమా లాగా తీసి ఈ యొక్క సినిమా తీయడం జరిగింది, అదే ద కేరళ స్టోరీ. ఇది కేవలం కేరళకి అంకితం కాదు, భారతదేశం అంతటా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క లవ్ జిహాద్ అనేది చాలా ప్రమాదకరమైన విషయంలా చిమ్ముతూ ఉంది మన హిందూ అమ్మాయిల మీద. అయితే ఆ హిందూ అమ్మాయిలను జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక డైరెక్టరు తన యొక్క అంతటిని వదిలేసుకొని ఎవరేమన్నా సరే నా మీద దాడి జరిగినా సరే నన్ను హత్య చేసినా సరే ధైర్యం చేసి ఈ కేరళ స్టోరీ అనే మూవీని తీస్తే ఈ కేరళ స్టోరీ మూవీని కూడా ఈరోజు పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, దీన్ని కేవలం ఒక వర్గం మొప్పు కోసం, ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ సినిమా అడ్డుపడుతుందో ఈ యొక్క సినిమాను మేము హిందూ వాహిని తెలంగాణ ప్రాంతంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క సినిమా కమల థియేటర్ ముందర నుంచి